నువ్వు తొందరపడ్డావేమో అని అనుకుంటున్నాను. లేదు రాధ, నాకంటే ముందు అన్నపూర్ణమ్మ గారు పిల్లలతో బయటకు వచ్చేయాలని నిశ్చయించుకున్నారు. కనీసం వాళ్ళ కోసమైనా నేను ఇల్లు విడిచి రాక తప్పలేదు. మరైతే ఏం చేయదలుచుకున్నావు? మీ నాన్నగారి ఆశీర్వాదంతో లాయర్గా ప్రాక్టీస్ పెడతాను. అన్నదమ్ముల మధ్య వచ్చిన కలతలకి కాలమే సమాధానం చెప్పే వరకు ఎదురు చూస్తాను. బిందు, హరి, రఘు, అన్నపూర్ణమ్మ గారు, గీత, ఏమైంది? వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? అందరూ అందరూ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయారా? ఎక్కడికి వెళ్ళారు? ఎందుకు వెళ్ళారు? వాళ్ళ ఇంట్లో ఉండాలంటే నేను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాలంటే ఏమండి, నా కోసం తోడు పుట్టిన వాడిని కన్న బిడ్డల్ని దూరం చేసుకునే ఎందుకండి? అందుకని అందుకని వెళ్ళిపోవాలి అనుకుంటున్నావా? ఈ అన్న తమ్ముడితో రాయబారం చేసి వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తాడు, కానీ నిన్ను మాత్రం వెళ్ళినప్పుడు ఓకే. అమ్మమ్మ మిమ్మల్ని టిఫిన్కి రమ్మంటుంది, వెళ్ళండి. రాధా, ఆయన ఎందుకు వచ్చారు అడుగు. మీరు ఎందుకు వచ్చారో కనుక్కోమంటున్నారు? నా పేరు బ్రహ్మనాయుడు. ఈ నగరంలో ఎస్పీని, ఈ ఇంట్లో ఎవరో నేరస్తులు లేరని, పోలీసులకి ఇంట్లో ఏ అవసరం లేదని చెప్పు. విన్నారుగా? విన్నాను, కానీ నేను అనుకురాలేదు. బయట కే రఘునాథ్ బిఏబిఎల్ అడ్వకేట్ అనే బోర్డు ఉంది, ఒక కేసు వాదించమని అడగడానికి వచ్చాను. కేసు నచ్చితే ఒప్పుకుంటామని చెప్పు. రండి, కూర్చోండి బావగారు. బావగారా? ఇంటికొచ్చిన క్లయింట్లతో బంధుత్వం కలపడం మీకు అలవాట? అదేమిటి? పోలీసులం కదా, మాకి ఇంట్లో బంధుత్వం ఏముంటుంది? కేసేమిటో చెప్పమను. నేను ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్న నా పిల్లలు నా నుంచి బలవంతంగా వేరు చేయబడ్డారు. వాళ్లను తిరిగి నాకు అప్పగించమని కోర్టులో వాదించాలి. ఈ కేసు నాకు ఇష్టం లేదు, నేను ఒప్పుకోను. బయట బోర్డు పెట్టుకుని మొట్టమొదటిసారిగా నల్లకోట వేసుకుని వాదించే అవకాశం వచ్చినప్పుడు ఫస్ట్ కేసు వదులుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. ఓడిపోయే కేసు ఒప్పుకోకపోవడమే మంచిది, ఎందుకంటే ఆ పిల్లలిద్దరికి ఇప్పుడు ఆ తండ్రి మీద ప్రేమ లేదు, అభిమానం లేదు. తండ్రి దగ్గర ఇదివరకున్న ఆదరాభిమానాలు లేవని భయపడుతున్నారు. భయపడుతున్నారా? నెవర్. నా గుండెలో తీగ మీటితే నా బిడ్డల హృదయాల్లో రాగాలు పలుకుతాయి, చూస్తారా? ట్వింగిల్ ట్వింగిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్. బిందు, ఏమిటిది? ఇద్దండి, మీ నాన్న మాటలు విని మళ్ళీ ఆ ఇంటికి వస్తే ఆ ఇంట్లో మీ సవిత రాక్షసి, అది మిమ్మల్ని బతకనీయదు. ఏమనుకుంటున్నారో ఏమిటో? అన్నపూర్ణమ్మ గారు, ఆ పిల్లల మంచి చెడ్డలు చూడడానికి ఎక్కడి నుంచో తీసుకొచ్చిన ఒక పరాయి స్త్రీ. మిస్టర్ రఘునాథ్, హోల్డ్ యువర్ టంగ్. మీరు న్యాయశాస్త్రం చదివింది నోటుకొచ్చినట్టు మాట్లాడడానికి కాదు. మైండ్ ఇట్. అభిమానం అనే ఈ కేసులో నేను ఓడిపోయి వెళ్ళిపోయినా పర్వాలేదు. తల్లి చనిపోతే తండ్రి దగ్గర పెరిగిన ఈ బిడ్డలు, ఈ తండ్రి లేకపోయినా బాబాయ్ దగ్గర పెరుగుతారనే నమ్మకం నాకుంది.
రానన్నారా? రాధికకు నీకు కేవలం ఆకారంలో తప్ప ఆంతర్యంలో తేడా లేదని తెలియని ఆ మూర్ఖులు నీ గొప్పతనాన్ని, నీ ఔన్నత్యాన్ని గుర్తించి తిరిగొచ్చే రోజు వస్తుంది.